కార్పొరేషన్లో విలీనం చేసిన గ్రామాల సర్పంచులు హైదరాబాద్ బాట పట్టారు. సీఎం కేసీఆర్ను కలిసి విలీనం వల్ల ప్రజలు పడే ఇబ్బందులను వివరించనున్నట్లు వారు తెలిపారు. ఈ అంశంపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో గ్రామాల విలీనం నిరసనలు వెల్లువెత్తాయి. విలీనం ప్రక్రియను నిలిపివేయాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేయగా ప్రభుత్వం స్పందించకపోవడంతో సర్పంచులు హైదరాబాద్ బాట పట్టారు. విలీనం గ్రామాల సర్పంచులు జంగిలి సాగర్, మునిందర్, గడ్డం శ్రీనివాస్, తులా బాలయ్యతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్కు వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు నందలి ప్రకాష్ మాట్లాడుతూ, విలీనం వల్ల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతారని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గ్రామాలు విలీనం మూలంగా వెనుకబడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గతంలో నగరంలో విలీనం చేసిన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని గుర్తు చేశారు. గ్రామాల ప్రజల బాధను సీఎం కేసీఆర్కు వినియోగించడం జరుగుతుందని చెప్పారు. సీఎం సానుకూల దృక్పథం కలిగి ఉంటారని సర్పంచులు ఆశాభావం వ్యక్తం చేశారు. మన గ్రామాల విలీనం గురించి వారితో మేము మాట్లాడి మా గ్రామాల విలీనాన్ని రద్దుపరిచి కార్పొరేషన్లో కలవకుండా మరి కొత్త జీవో తీసి మా గ్రామాలను ఆదుకోవాలని, 5 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చేసిన తర్వాతనే గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయాలని మేము డైరెక్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే మేము మాట్లాడి ఈ గ్రామాల విలీనాన్ని ఆపడానికి బయలుదేరుతున్నాము. ఈ గ్రామాల విలీనాన్ని ఆపిన తర్వాతనే మేము ఈ కరీంనగర్కు రావడం జరుగుతుందని సర్పంచులందరం తెలియజేసుకుంటున్నాం.